It's laughing time. తగలు పెట్టండి సార్. నిరంజన్ గారు ఏ గ్రూప్ చేశారు సార్? డిగ్రీ లో బీకామ్. ఏం సార్ కామర్స్ అంటే అంత ప్రేమన? ఏమన్నా చార్టెడ్ అకౌంట్ కావాలనుకున్నారా? ఏమన్నా ఏం కాదు, నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్. ఏమిట్రా మాట్లాడుతున్నావు? దండలు వెళ్ళా. మీరు చెప్తున్నాకేం అర్థం అవ్వట్లేదు. బీకామ్ అంటున్నారు, మ్యాథ్స్ ఫిజిక్స్ బీకామ్ లో ఉండదు కదా? ఉండదు ఉండదు. ఫిజిక్స్ ఎందుకు ఉండదు బీకామ్ లో? కామర్స్ అంటే అకౌంట్సే కదా. నేను బీకామ్ స్టూడెంట్. ఏముంటది దాంట్లో? ఏంటి మాస్టర్ వీడు? కామర్స్ ఉంటది, స్టాటిక్స్ ఉంటది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో గ్రూప్ మార్క్ అండి ఎం లా ఏ దట్టవన్నీ అకౌంట్స్. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావురా? అకౌంట్స్ బట్ అయితే మీరు చెప్పేది మ్యాథ్స్ ఫిజిక్స్ అంటున్నారు. మ్యాథ్స్ మీచ్ అకౌంట్స్ కదా. ఇప్పుడు దాంట్లో మీరు చెప్పినట్టు ఎకనామిక్స్ కి సంబంధించి ఉంటది, మీరు చెప్పినట్టు ఇవన్నీ ఉంటాయి, దాంతో పాటు ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా ఉంటదిగా. కానీ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబా, అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా. ఫిజిక్స్ బీకామ్ ఉండదు సార్, మీరు ఒకసారి మళ్ళీ మర్చిపోయి ఉంటా. కానీ మ్యాథ్స్ మాత్రం డెఫినెట్ ఉంటుంది. చెప్పేది పూర్తిగా ఇనవే, ఇలా వెనకే డిగ్రీ అన్నీ చదివా. మ్యాథ్స్ అంటే కామర్స్. నేను కామర్స్, నేను క్యాలిక్యులేట్ కూడా చేయను. అంత మ్యాథ్స్ లో నాకు 100 కి 100 మార్కులు వచ్చాయి. కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి. రామచంద్ర వీడు ఓరేక్షన్ భరించలా పోతున్నాను రా. 10th క్లాస్ నుంచి 100కి 100 మార్క్స్ చైల్డ్హుడ్ నుంచి. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. హాయ్ హే గైస్, దిస్ ఇస్ సమంతా, దిస్ ఇస్ DSP. డు సబ్స్క్రైబ్, డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, దిస్ ఛానల్, దిస్ ఛానల్, దిస్ ఛానల్, దిస్ ఛానల్.